జగన్ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది పద్దెనిమిదవ తారీఖున స్వరూపానంద స్వామీజీ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ప్రభుత్వం చాలా అట్టహాసంగా నిర్వహించాలనుకుంది మొత్తం ఇరవై ఎనిమిది ఆలయాల నుంచి ఆలయ మర్యాదలతో అక్కడికి అన్నీ పంపించడం ఇవన్నీ దానికి సంబంధించి దేవాదాయ శాఖకు చెందిన ఒక కీలక అధికారికి అధికారి నుంచి మెమో కూడా జారీ చేశారు ఉత్తర్వులు జారీ చేశారు అన్ని ఆలయాలకు అయితే దీని మీద పిల్ దాఖలైంది హైకోర్టులో ఈ పిల్ మీద విచారణ చేపట్టిన హైకోర్టు ఇరువురి వాదనలు విన్న తర్వాత ఆ మెమోను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది అదే నేపథ్యంలో శారదాపీఠం కూడా వాళ్ళు ఆలయ మర్యాదలు కోరిన అంశం ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు వెనక్కి తీసుకు తీసుకుంది శారదాపేటం కూడా వెనక్కి తీసుకుంది అంటే మొత్తానికి గత కొద్ది రోజులుగా నడుస్తున్న శారదాపేటం విషయంలో స్వరూపానంద స్వామీజీ విషయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రత్యేక స్వామి భక్తి అంటూ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది ఈ చర్చకు హైకోర్టు తీర్పుతో ఒక ముగింపు పడిందని చెప్పాలి అదే నేపథ్యంలో ఈ విషయంలో కూడా స్వరూపానందకు సంబంధించి పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విషయంలో కూడా కోర్టుకి వెళ్ళడం పిల్లు దాఖలు చేయడం దాని మీద కూడా హైకోర్టు రూపంలో మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి చొక్కెదిరైందనే చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి